Hello everyone, welcome to Shine India SR Tutorial. Friends, manam ippudu 6th March and 7th March 2020 ki sambandhinchina 20 ee 2 days ki sambandhinchina daily current affairs ni manam ippudu chuddam. Dillo first entante 6th March 2020 ki sambandhinchina 20 current affairs bits chuddam. First question. Kendra Jalavanurula Shaka Mantri Gajendra Singh Shekhawat Polavaram Panulu Enta Shatam Poorthayyayani Velladincharu. Answer option 4 69.54% panulu poorthayyani velladincharu. Next question. Bharatadeshamlo dakshinadina unnatvanti a prabhutvam 2020-2021 budget nu 237893 kotla rupayalato sabalo praveshapettindi. Answer option 1 Karnataka prabhutvam. Next question. FIDE Mahilala Grand Prix Chess Tourney lo. Okay, malli cheptunnanu. FIDE Mahilala Grand Prix Chess Tourney lo Bharata Grand Master Dronavalli Harika viru A prapancha champion nu odinchi rendava round loki praveshinchi agrasthanam point lato nilichindi. Answer option 2 Juvenjun అనే ప్రపంచ ఛాంపియన్ను ఓడించి రెండవ రౌండ్లోకి ప్రవేశించి అగ్రస్థానంలో నిలిచింది. నెక్స్ట్ క్వశ్చన్. స్థిరాస్తి కన్సల్టెంట్ సంస్థ నైట్ ఫ్రాంక్ ప్రపంచవ్యాప్త శ్రీమంతుల అంచనా నివేదికలో అసత్యమైనటువంటి వివరాలను గుర్తించండి. అసత్యమైనటువంటి వివరాలను గుర్తించడం. ఆన్సర్ అసత్యమైనటువంటివి ఏంటంటే అత్యంత శ్రీమంతుల సంఖ్య భారత్లో 2024 కల్లా 73% పెరుగుతుంది. నెక్స్ట్ ఆప్షన్ 2024 కల్లా ఐరోపాను వెనక్కి నెట్టి రెండవ అతిపెద్ద సంపద కేంద్రంగా ఆసియా అవతరిస్తుంది అనేది ఈ రెండు కూడా సరి కానటువంటి అంశాలు. అసత్యమైనటువంటి వివరాలు. మరి సరి అయినటువంటి ఆప్షన్స్ కూడా ఇక్కడ ఉన్నాయి, అవేంటో చూద్దాము. 2020 కల్లా భారత జీడిపి 6% కన్నా ఎక్కువ చేరుతుంది. నెక్స్ట్ ఆప్షన్ 2024 కల్లా భారత శ్రీమంతుల సంఖ్య వచ్చేసి 7315కు చేరుతుంది. ఇవి రెండు కూడా సరి అయినటువంటి ఆప్షన్స్. కాబట్టి దీని ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. అంతర్జాతీయ విమానయాన సంఘం కరోనా వైరస్ రీత్యా విమానాల ఆదాయాలలో $8 బిలియన్ కోత పడనున్నట్లు వెల్లడించింది. ఆన్సర్ $113 బిలియన్ కోత పడనున్నట్లుగా వెల్లడించింది. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల ఆర్బీఐ ఏ బ్యాంకుపై మారటోరియం విధిస్తూ ఆదేశాలను జారీ చేసింది. ఆన్సర్ ఆప్షన్ 2 ఎస్ బ్యాంక్పై. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో నిర్మించేటటువంటి గ్రీన్ఫీల్డ్ ఆకర్షక నగరాలకు కేంద్ర ప్రభుత్వం 8000 కోట్ల నుంచి 8000 కోట్ల వరకు నిధులు ఇస్తున్నట్లుగా వెల్లడించింది. ఆన్సర్ ఆప్షన్ 4 2500 కోట్ల నుంచి 3000 కోట్ల వరకు నిధులు ఇస్తున్నట్లుగా వెల్లడించింది. నెక్స్ట్ క్వశ్చన్. భారత రైల్వే శాఖ తీర ప్రాంతాల్లో వాతావరణం వల్ల తుప్పు పట్టినటువంటి రైలు పట్టాలకు ఏ లోహపు పూత వేయాలని నిర్ణయించింది. ఆన్సర్ ఆప్షన్ 1 జింక్ లోహపు పూత వేయాలని నిర్ణయించింది తుప్పు పట్టిన రైలు పట్టాలకు. నెక్స్ట్ క్వశ్చన్. భారత రైల్వే శాఖ దేశంలో మొదటి సూపర్ ఫాస్ట్ రైలు డెక్కన్ క్వీన్ ఎక్స్ప్రెస్ను ఆధునీకరించనుంది. అయితే ఈ రైలు ఏ సంవత్సరం నుంచి నడుస్తోంది? డెక్కన్ క్వీన్ ఎక్స్ప్రెస్ అనేది ఏ సంవత్సరం నుంచి నడుస్తోంది? ఆన్సర్ ఇది 1930 సంవత్సరం నుంచి నడుస్తోంది. నెక్స్ట్ క్వశ్చన్. దేశంలో తొలి సూపర్ ఫాస్ట్ రైలు డెక్కన్ క్వీన్ ఇది ఏ నగరాల మధ్య నడుస్తుంది? ఆన్సర్ ఇది ముంబై టు పూణే నగరాల మధ్య నడుస్తుంది. ఆప్షన్ 3 ముంబై టు పూణే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. దీని ఆన్సర్ ఆప్షన్ 3.
ఓకే నెక్స్ట్ క్వశ్చన్. స్టేర్ ఇన్ మీ అనే సంస్థ ఐఐఎం ఇండియాలలో చేపట్టినటువంటి సర్వేలో ఎంత శాతం మంది మహిళలు తమకు పురుషులతో సమాన హోదా దక్కలేదని వెల్లడించారు? ఆన్సర్ ఆప్షన్ 1 49 శాతం మంది మహిళలు. నెక్స్ట్ క్వశ్చన్. ప్రముఖ సంగీత విద్వాంసుడు కీర్తిశేషుడు బాల మురళీకృష్ణ విగ్రహాన్ని ఇటీవల ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాలో ఆవిష్కరించారు? ఆన్సర్ తూర్పు గోదావరి జిల్లాలో ఆవిష్కరించారు. నెక్స్ట్ క్వశ్చన్. ప్రముఖ తెలుగు పాత్రికేయులు పొత్తూరి వెంకటేశ్వరరావు ఇటీవల మరణించారు. అయితే ఆయన ఏ ప్రముఖ వ్యక్తిపై రచించినటువంటి ఇయర్స్ ఆఫ్ పవర్ అనేటటువంటి ప్రఖ్యాత పుస్తకానికి సహరచయితగా పనిచేశారు? ఆన్సర్ ఆప్షన్ 4 పివి నరసింహారావు. ఓకే, ప్రముఖ తెలుగు పాత్రికేయులు పొత్తూరి వెంకటేశ్వరరావు ఇటీవల మరణించారు. అయితే ఆయన ప్రముఖ వ్యక్తిపై రచించినటువంటి ఇయర్స్ ఆఫ్ పవర్ అనే ప్రఖ్యాత పుస్తకానికి సహరచయితగా పనిచేశారు. వారు ఏ ప్రముఖ వ్యక్తిపై అంటే పివి నరసింహారావు అనే ప్రముఖ వ్యక్తిపై రచించినటువంటి. నెక్స్ట్ క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా అనుమానితులు ఏ జిల్లాలో అధికంగా ఉన్నారు? కరోనా అనుమానితులు విశాఖపట్నం జిల్లాలో అధికంగా ఉన్నారు. నెక్స్ట్ క్వశ్చన్. ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ 2019-2020 ఆర్థిక సంవత్సరానికి పిఎఫ్ వడ్డీ రేటును ఎంత శాతానికి సవరించింది? ఆన్సర్ 8.5% సవరించింది. నెక్స్ట్ ఇప్పుడు మనం 7 మార్చి 2020 సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ బిట్స్ని చూద్దాము. దీనిలో క్వశ్చన్, జాతీయ స్థాయిలో అత్యుత్తమ దినపత్రికగా ఇటీవల ఈనాడు పత్రికకు ఏ పేరుతో పురస్కారం లభించింది? ఈనాడు పత్రికకు చాణక్య అనే పేరుతో పురస్కారం అనేది లభించింది ఈనాడు పత్రికకు. నెక్స్ట్ క్వశ్చన్, భారత న్యాయశాఖ పార్లమెంటరీ సంఘం ఇటీవల స్థానిక ఎన్నికల గురించి చేసినటువంటి కీలక సూచనలు అవేంటంటే ఈవీఎంలను ఉపయోగించాలి అనేటటువంటి సూచన. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని నూతన రైలు బజార్లను ప్రభుత్వం నెలకొల్పనుంది? ఆన్సర్ ఆప్షన్ 1 13 నూతన రైతు బజార్లు. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ జిల్లాలో నూతనంగా అత్యధిక రైతు బజార్లను ఏర్పాటు చేయనుంది? ఆన్సర్ ఆప్షన్ 4 తూర్పుగోదావరి జిల్లా. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేష్ ఫోబ్రియాల్ గడిచినటువంటి 2 ఏళ్లలో ఐఐటీలలో ఎంతమంది ఆత్మహత్య చేసుకున్నట్లు వెల్లడించారు? ఆన్సర్ 14 మంది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో ఎకనామిక్ టైమ్స్ గ్లోబల్ సమ్మిట్ సదస్సు ఏ నగరంలో జరిగింది? ఆన్సర్ ఢిల్లీ నగరంలో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఐఆర్డీఏ ప్రవేశపెట్టినటువంటి ఏ నూతన విధానం కరోనా వైరస్పై బీమా కల్పించడానికి బీమా కంపెనీలకు మార్గం సుగమం చేసింది? ఆన్సర్ ఆప్షన్ 4 శాండ్బాక్స్ అనే నూతన విధానం. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల నవ్వు పుట్టించే వాయువు అంటే మనం లాఫింగ్ గ్యాస్ అని కూడా పిలుచుకుంటాము. ఇటీవల నవ్వు పుట్టించే వాయువును లాఫింగ్ గ్యాస్ను పీల్చి ఏ దేశానికి చెందినటువంటి చెస్ గ్రాండ్ మాస్టర్ చనిపోవడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 1 ఉక్రెయిన్ అనేటటువంటి చెస్ గ్రాండ్ మాస్టర్. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ 2020 ఏ సంవత్సరంగా ప్రకటించింది? ఆన్సర్ మహిళా భద్రతా సంవత్సరంగా ప్రకటించింది. ఆప్షన్ 3 మహిళా భద్రతా సంవత్సరంగా. నెక్స్ట్ క్వశ్చన్, ఎస్ బ్యాంకుపై ఆర్బీఐ మారటోరియం రీత్యా ఖాతాదారులు నెల రోజులకు నగదు విత్డ్రాను 8 రూపాయలు మాత్రమే ఆర్బీఐ కుదించింది? ఆన్సర్ 50,000 రూపాయలకు. నెక్స్ట్ క్వశ్చన్, ఎస్ బ్యాంకు సంక్షోభం రీత్యా బీఎస్ఈ ఎన్ఎస్ఈలు
ఆ బ్యాంకు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ఎఫ్ఏఓను ఏ తేదీ నుంచి తొలగించాలని నిర్ణయించాయి. అది ఏ తేదీ నుంచి? ఆన్సర్, మే నెల 29వ తేదీ నుంచి తొలగించాలని నిర్ణయించాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఎస్ బ్యాంక్ ఏ ప్రఖ్యాత దేవాలయానికి 545 కోట్ల రూపాయల నిధులు డిపాజిట్ చేయడంతో ఆ ట్రస్ట్ ఆందోళనను వెళ్ళిబుచ్చింది? ఆన్సర్ ఆప్షన్ 4, పూరి జగన్నాథ్ అనే దేవాలయానికి. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం జిల్లా పరిషత్ సంఖ్యలను గుర్తించండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం జిల్లా పరిషత్ సంఖ్య ఎంత అంటే 13. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్లో ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలను వరుసగా గుర్తించండి. ఆన్సర్, ఎంపీపీ స్థానాలు వచ్చేసి 660, జెడ్పీటీసీ స్థానాలు వచ్చేసి 660, ఎంపీటీసీ స్థానాలు 9369. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము, ఏపీ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ 4, హరీష్ కుమార్ గుప్తా గారు నియమితులయ్యారు. ఫ్రెండ్స్, మా ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించిన పీడిఎఫ్స్ మీకు కావాలనుకుంటే మా వెబ్సైట్ www.shineindiaeducation.com అనే వెబ్సైట్ని విజిట్ చేసి మా ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించిన పీడిఎఫ్స్ని మీరు పొందవచ్చు. మా వెబ్సైట్కి సంబంధించిన లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము. ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.